This is my kitchen. This is my kitchen. Hi friends. ఈ రోజు ఏంటా ఇది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మా బాల్కనీలో వంకాయ చెట్లు. జస్ట్ మీకు చూపిద్దాం అనేసి నేను అవి కట్ చేస్తా మీకు ఆ క్లిప్పింగ్ తీసాను. సో నాకు ఇట్లా వెజిటబుల్ ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను నాకు ఇక్కడ వంకాయలే కాకుండా దోసకాయ, టొమాటో, మిర్చి అట్లా కొన్ని రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి. సో నేను మీకు ఈరోజు జస్ట్ ఆ క్లిప్పింగ్ యాడ్ చేద్దామని యాడ్ చేసి ఇప్పుడు వంకాయతో ఏం చేయొచ్చు అనుకుంటే, ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా వంకాయ బజ్జీ ట్రై చేస్తున్నాను. బాగానే వచ్చినాయండి. కాకపోతే కొంచెం మనం కొంచెం ఇంకా స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేనైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు శనగపిండి, శనగపిండికి తగ్గట్టు ఒక పావు కప్పు బియ్య పిండి, అదే కప్పుతో పావు కప్పు బియ్య పిండి వేసుకుంటే సరిపోద్ది. తర్వాత కొంచెం బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ అన్నట్టు, తర్వాత రుచికి సరిపడ ఉప్పు, ఇంకా ఒక టీ స్పూన్ కారం అండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని, అంటే ఎక్కడ ఉండలే లంప్స్ అనేవి లేకుండా చక్కగా స్మూత్గా కలిపేసుకుని పెట్టుకోవాలి. మరీ పలసన అవ్వకూడదు, అట్లా అని బాగా థిక్గా ఉండకూడదు. మనకి ఎట్లా అంటే నార్మల్ మిర్చి బజ్జీకి ఎట్లా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది. చూడండి ఈ కన్సిస్టెన్సీ అన్నమాట, ఇట్లా ఉంటే సరిపోద్ది. మనకి బజ్జీలు అనేవి కోట్ అయ్యి బాగా వస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ తీసుకున్న ఇట్లా లాంగ్ అదేంటి బాగా ఈ కొంచెం పొట్టిగా ఉండి ఇంకా సన్నగా ఉంటే బాగుంటుందండి బజ్జీలకి. ఇప్పుడు ఇట్లా తర్వాత మనం చీలిక చేసుకుని లోపల పుచ్చు అనేది లేకుండా ఒకసారి చూసుకుని దీంట్లో స్టఫింగ్కి నేను ధనియాల పొడి ఇంకా వాము పొడి పెట్టుకుంటున్నాను. ఇట్లా పుచ్చు లేకుండా ఉన్నాయేమో చూసుకుని జస్ట్ మనం వాము పొడి ఇంకా ధనియాల పొడి, ఇంకా కావాలంటే మీరు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కారం ఉండవు కదా ఈ వంకాయ అదంటే మిర్చి బజ్జీలాగా, అందుకని మనం పిండిలో పాటు పిండితో పాటు ఇట్లా బ్రింజాల్ ఈ వంకాయల స్టఫింగ్లో కూడా మనం ఉప్పు కారం పెట్టుకుంటే సరిపోద్ది అన్నట్టు. నేను ఇక్కడైతే కొంచెం వాము పొడి ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి, జీలకర్ర ధనియాల పొడి, ఇట్లా ధనియాల పొడి యాడ్ చేసుకుని ఇట్లా మూడే వంకాయలు కాసినాయండి. ఆ మూడే వంకాయలు ఏం చేయాలో అర్థం కాక, సో ఒకసారి వంకాయ బజ్జీ ట్రై చేద్దాము అని జస్ట్ ఇట్లా వంకాయలతో బజ్జీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, టెక్స్చర్ అయితే కొంచెం అంత పర్ఫెక్ట్గా రాలేదు. దీనికల్లా వచ్చేసి మనం బోరగా సన్నగా ఉన్న వంకాయలు మరీ అంత పొడుగ్గా కాకుండా మీడియం సైజ్ వంకాయలు అయితే సరిపోతాయి. అప్పుడు మనకు కరెక్ట్గా బజ్జీ కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా స్టఫింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని ఆ తర్వాత ఇప్పుడు చూడండి పిండిలోకి ఇట్లా వంకాయ అనేది మునిగేదాకా మనం కోట్ చేసేసుకుని వేసుకోవడమే. మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే కొంచెం కాల్చుకోవాలండి, ఎందుకంటే వంకాయ అనేది మరీ లేదంటే మనకి లోపల ఉడకదు. సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వంకాయ కూడా చక్కగా
లోపల ఉడికిపోద్ది. వేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం సన్నటి తీసుకోవాలి, మరీ లావు అయితే కనుక మనకి వంకాయలు ఉడకవనే ఇదేంటి అంటే ఉడకవేమో అన్న ఇది భయమో ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా అంత బాగా ఉండదన్నమాట. మనం దీనికల్లా వచ్చేసి సన్నగా కొంచెం అంత పొడుగ్గా కాకుండా మీడియం సైజ్ ఉన్న వంకాయలు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా, అలా ఫ్రై చేసుకున్నది మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని దాంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా నిమ్మకాయ, బయట ఎట్లా అయితే మనం కట్ మిర్చి బజ్జీ ఎట్లా పెట్టుకుంటామో సో అట్లా పెట్టుకుని తింటే టేస్ట్ ఇంకా సూపర్ సూపర్ ఉంటుంది. బజ్జీని ఇట్లా మధ్యలో కట్ చేసేసుకుని మనం ఇక్కడ ఆనియన్స్ అనేవి పక్కన సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో అవి స్టఫింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్దండి. కొత్తిమీర గార్నిష్ కోసం ఇంకా ఇట్లా ఉల్లిపాయలు వీటిల్లో కూడా పెట్టేసుకుని ఇంకా ఫైనల్గా మనం నిమ్మకాయ పిండి వేసుకుంటే బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి కొత్త రకంగా అయినా ఇలా బజ్జీలు ట్రై చేయాలన్నప్పుడు ఇట్లా వంకాయలతో ట్రై చేయొచ్చు డెఫినెట్గా. సో ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది అనేది చెప్పండి. బజ్జీలకి ఎట్లయినా పిండి అనేది సేమ్ కన్సిస్టెన్సీ అండి. ఒక కప్పు శనగపిండికి ఒక పావు కప్పు బియ్యపిండితో అయితే మనకి కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బయట బజ్జీలు తిన్నట్టే ఉంటాయి. సో ఒకసారి అయితే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందనేది నాకు చెప్పండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి సో దట్ నా వీడియో లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.